వ్యూవర్స్ మన ఛానల్ అయితే చాలా రోజులుగా ఒక వీడియో కూడా అప్లోడ్ కావటం లేదు. వాటన్నిటికి ఈరోజు చెక్ పెడుతున్నాం. దానికి కారణం ఏంటంటే మన కైన్ మాస్టర్ లేటెస్ట్ వర్షన్ అప్డేట్ వచ్చినప్పటి నుండి మన ఆండ్రాయిడ్ 12 వర్షన్ ఫోన్లకి సపోర్ట్ చేయటం లేదు. అందుకే చాలా రోజుల నుండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయటం లేదు. ఎలాగో చేసి ఓల్డ్ వర్షన్ని ఏదో ఒకటి యూజ్ చేసుకొని ఈరోజు అయితే వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మీరు థంబ్నెయిల్ చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది, అదే రివర్బ్ స్లోవ్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, అవి ఎలా ఎడిట్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియో. చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సైజ్ సెలెక్ట్ చేసుకోండి. సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు మీద బ్యాక్గ్రౌండ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఒకటి పెయింట్ డబ్బా లాంటిది, దాని మీద క్లిక్ చేసుకొని బ్లాక్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ స్క్రీన్ అన్న బ్లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. అదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు మ్యూజిక్ ఎంతవరకు అంటే అంతవరకు డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. ఎంత మ్యూజిక్ ఎంత ఉందో అంతవరకు డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. డ్రాగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ టిక్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఆడియో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఆడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ సాంగ్ అయితే అట్లా మీరు రివర్బ్ స్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి ఏదన్నా ఒక చిన్న సాంగ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. కాబట్టి మీరు నేను చేసుకోండి. కాబట్టి ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి రొమాంటిక్ సాంగ్ అయినటువంటి చిన్న మెరే సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఎగ్జాంపుల్ అయితే చూపెట్టడానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ కొట్టించేయండి. అట్లా మీరు ఏం చేయాలంటే బ్లాక్ స్క్రీను విత్ మీరు ఆ సాంగ్ని యాడ్ చేసుకొని ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. ఎక్స్పోర్ట్ కొట్టేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే మళ్ళీ కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు కూడా ఏదైనా సైజ్ సెలెక్ట్ చేసుకోండి. సైజ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఈ ఓల్డ్ వర్షన్ కాబట్టి మీకు 3 సైజులో చూపిస్తుంది. దాంట్లో మీకు లేటెస్ట్ వర్షన్ మీకు సపోర్ట్ చేస్తున్నట్టయితే దానిలో కూడా చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైతే మ్యూజిక్ అది ఫోటో ఏదైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు పెట్టిన రివర్బ్ స్లో సాంగ్స్కి అలానే ఫోటో అయితే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు మీకు ఏ ఫోటో అయితే ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆ ఫోటోకి తగ్గట్టు మ్యూజిక్ ఆ స్లోడ్ మ్యూజిక్ తగ్గట్టు ఫోటో అయితే ఉంటే ఇంకా చాలా అంటే చాలా బెటరు. ఒకసారి అయితే మీరు ఆ ఫోటోకి మ్యూజిక్ సెట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకోండి. నేనైతే మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి నేను ఇక్కడ ఒక అబ్బాయి ఇయర్ ఫోన్స్తో పాట వింటున్నట్టు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని నేనైతే ఇక్కడ యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే రైట్ క్లిక్ మీద క్లిక్ చేయండి. మీరు ఆ ఫోటో ఫస్ట్ యాడ్ చేసుకోండి. సారీ ఫోటో కాదు, మీరు ఏం చేస్తారంటే ముందు మీరు ఇందాక ఎక్స్పోర్ట్ కొట్టిన వీడియో ఉంది కదా ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ ఫోటో ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని కింద లేయర్ మీద క్లిక్ చేసి అప్పుడు కింద దాంట్లో మీరు యాడ్ అయితే చేసుకోండి. ఇందాక బై మిస్టేక్ చెప్పేసిన ఇదైతే ఇట్లానే చేసుకోండి. నేను ఎట్లయితే చేసినానో అట్లా చేసుకోండి. ఏంటిదంటే మనకు ఈ ఎక్స్పోర్ట్ చేసిన లేయర్ మీద ఉంటే మనకు క్లియర్గా అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు రైట్ సైడ్ దాని మీద ఇందాక ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే మీకు లాస్ట్లో రీవర్బ్ అనే కనిపిస్తుంది. అందులో మీకు ఇక్కడ స్ప్రింగ్ రీవర్బ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఏంటంటే మీకు ఆ మ్యూజిక్ని హైలైట్ చేస్తుంది అన్నట్టు ఈ స్ప్రింగ్ రీవర్బ్ అని. దాని తర్వాత మీరు స్పీడ్లో సెలెక్ట్ చేసుకొని 0.9 లేకపోతే 0. అట్లా 1కి మధ్యలో 0.9కి 1కి మధ్యలో అట్లా యాడ్ దాన్ని స్పీడ్ని డైరెక్ట్ పెట్టుకుని అప్పుడు మ్యూజిక్ అనేది సేమ్ రివర్బ్ స్లో మీకు వినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఒక్కసారి మీరు అట్లా అలా చేసుకొని చూడండి. ఇదైతే చాలా అంటే చాలా ఈజీ. మీరు మేబీ నార్మల్గా యూట్యూబ్లలో కూడా చూస్తుంటారు అలాంటి సాంగ్స్కి అయితే మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇలాంటి వీడియోస్ చేయాలనుకున్నవారు రివర్బ్ సాంగ్స్ చేసుకొని మీ సొంతంగా మీకు ఎప్పుడన్నా ఏ పాట వినాలనిపిస్తే ఆ పాటను మీరు ఇట్లా రివర్బ్ స్లోడ్ చేసుకొని సింపుల్గా మైండ్ పీస్ఫుల్గా అవ్వడానికి ఇలాంటివి చేసుకొని మీరు వినొచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్గా కూడా ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే
మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేదైనా డౌట్స్ అనుకుంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫాలో కొట్టి మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్లలో కూడా అడగచ్చు. మేబీ ఖచ్చితంగా నేనైతే మీకు రెస్పాండ్ అయితే అవుతాను మీ కామెంట్కి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ వీడియో ఎలాంటివి కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అయినా నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ అండ్ బాయ్.